రాష్ట్రంలో మాఫియా దందా జోరుగా సాగుతోంది కోదాడ వద్ద పదిహేను లారీలను అడ్డుకున్న టీఎస్ ఎండీసీ అధికారులను నెట్టేసిన మాఫియా హైదరాబాద్ దిశగా వాహనాలను తరలించింది దైల్హన్ కి ఫోన్ చేసినా పోలీసుల స్పందన లేదని టీఎస్ ఎండీసీ అధికారులు తెలిపారు చివరకు ఉన్నతాధికారుల జోక్యంతో ఆరు లారీలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు ఈ ఇసుక దందాలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి పిఏ చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది కొంతకాలంగా ఏపీలోని కృష్ణా పరివాహక ప్రాంతం నుంచి నిత్యం రాత్రి పదకొండు నుంచి తెల్లవారుజామున ఐదు గంటల వరకు సుమారు ఎనభై నుంచి వంద లారీలు ఇసుక తీసుకుని అక్రమంగా తెనలోకి ప్రవేశిస్తున్నాయి కోదాడ నుంచి హైదరాబాద్ వరకు జాతీయ రహదారిపై ఉన్న పోలీస్ స్టేషన్లతో పాటు రెవెన్యూ మైనింగ్ రవాణా అధికారులను మేనేజ్ చేయడంతో ఈ అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది ఒక్కో లారీలో అరవై ఐదు టన్నుల వరకు లోడ్ చేసుకుని హైదరాబాద్ తెచ్చి లారీని డెబ్బై ఐదు వరకు అమ్ముతున్నారు ఇలా సగటున రోజుకు అరవై లక్షలకు పైగా ఇసుక వ్యాపారం రాత్రి ఈ వ్యవహారంలో హైడ్రామా నడిచింది ఆంధ్రప్రదేశ్లోని నందిగామ విజయవాడ నుంచి అక్రమంగా తెలంగాణలోకి ప్రవేశించి హైదరాబాద్ లో విక్రయానికి వెళుతున్న లారీలను తెలంగాణ రాష్ట ఖనిజాభివృద్ది సంస్థ ఎండీసీ అధికారులు కోదాడ సరిహద్దుల్లో పట్టుకున్నారు లారీలను అడ్డుకోవడానికి మీకేం అధికారం ఉందని ఏపీ ఇసుక మాఫియా వారిని దవాయించింది సుమారు పదిహేను లారీల డ్రైవర్లు లారీలకు ఎస్కార్ట్ గా వస్తున్న వారు ఐదుగురు అధికారులతో తొలుత వాగ్వాదానికి దిగారు అనంతరం వారిని పక్కకు తోసివేసి లారీలను హైదరాబాద్ దిశగా నడిపించారు అధికారులు డైల్ హండ్రెడ్ కు ఫోన్ చేయగా కోదాడ పోలీసులు సకాలంలో స్పందించలేదని టీఎస్ఎండి అధికారులు తెలిపారు వారు ఉన్నతాధికారులకు విషయం చెప్పగా నల్గొండ పోలీసులు కేతేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు లారీలను రాచకొండ పోలీసులు చౌటుప్పల్ పరిధిలో మూడు లారీలను పట్టుకుని కేసు నమోదు చేశారు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి పిఏ అధికారులకు ఫోన్ చేసి ఆ లారీలు పట్టుకోవడానికి మీకేం అధికారం ఉందని బెదిరించినట్లు సమాచారం లారీలను పట్టుకునే బాధ్యత పోలీస్ రెవెన్యూ వాళ్లదని వారు చూసుకుంటారని తక్షణం ఆ లారీలను హైదరాబాద్ పంపించాలని హుకుం జారీ చేసినట్లు తెలిసింది పక్షం రోజుల కింద కేతేపల్లి టోల్ ప్లాజా వద్ద నాలుగు ఇసుక లారీలను పోలీసులు పట్టుకోగా ఆ పీఏ ఫోన్ చేయడంతో లారీలపై ఎలాంటి కేసులు నమోదు చేయకుండా వదిలేశారు ఈ క్రమంలోనే శుక్రవారం కూడా ఎండీసీ అధికారులు పదిహేను లారీలను అడ్డుకోగా పోలీసులు ఆరు లారీలపైనే కేసు చేశారు మిగిలిన వాటిని వదిలేశారు పోలీస్ రెవెన్యూ మైనింగ్ అధికారులు మాఫియాతో కుమ్మక్కయ్యారని అందుకే అక్రమంగా వస్తున్న ఇస్కో లారీలను పట్టుకుని పోలీసులకు అప్పగించాలని క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న టీఎస్ఎండీసీ వర్గాలు తెలిపాయి ఇతర రాష్ట్రాల నుంచి ఇసుక ఇతర నిషేధిత వస్తువులు తెలంగాణలోకి రాకుండా అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్ పోస్టులే అడ్డుకోవాలి కోదాడ వద్ద పోలీస్ రవాణా శాఖ చెక్పోస్టులున్నాయి వాటి వద్దే ఈ లారీలను తనిఖీ చేసి నిలువరించాలి వాస్తవానికి టిఎస్ఎండిసి అధికారులు ఆ చెక్ పోస్టులు దాటిన తర్వాతే ఈ ఇసుక లారీలను అడ్డుకున్నారు ఈ లారీలన్నీ తెలంగాణ రిజిస్టేషన్ వేనని టీఎస్ఎండి అధికారులు తెలిపారు సుమారు పదిహేను లారీలు వాటి రిజిస్టేషన్ నంబర్ ఆధారంగా భవిష్యత్తులో టీఎస్ఎండిసి నుంచి ఇసుకను రవాణా చేయకుండా వెబ్సైట్ లో బ్లాక్ చేశామని చెప్పారు